నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండల కేంద్రంలో ముస్లిం యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏఎస్పేట దర్గా నుంచి మెయిన్ బజార్ బస్టాండ్ మీదుగా జెండాలు చేతబట్టుకుని పెద్ద ఎత్తున వేలాది మంది ముస్లిం సోదరులు ర్యాలీ చేశారు. దర్గాకు ఉత్తర వైపు ఉన్న కోట బురుజుపై జెండాలు ఆవిష్కరించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం యూత్ నాయకులు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలను నిర్వహిస్తామన్నారు. వేలాది మంది ఈ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సయ్యద్ జమీల్ అహ్మద్, పఠాన్ అక్రమ్, సయ్యద్ అబి, షేక్ బాబు, ఖాదర్ బాషా, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతుహు. మన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం సోదర సోదరుల మండలకు నేడు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు, మిలాదున్ నబీ ముబారక్ సభీతో నేడు తల్లి కడుపు నుంచే మహనీయునిగా పుట్టిన ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మన ఏఎస్పేట గ్రామంలో, మండల కేంద్రమైన ఏఎస్పేట గ్రామంలో ఈరోజు మీరు చూస్తుంటే వేలాది మంది ముస్లిం మైనారిటీల మధ్య ఈ జన్మదినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ప్రపంచంలో శాంతియుతాన్ని నెలకొల్పేందుకు వచ్చిన మన ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర ఆధారంగానే నేటికి కూడా ముస్లింలు అందరూ ఆయన జీవిత చరిత్రనే పరిగణిస్తూ పాటిస్తూ జీవిస్తున్నారు. రాబో రోజుల్లో కూడా మన ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్రను అనుసరిస్తూ ప్రతి ఒక్కరూ జీవించాలని, ప్రతి ఒక్కరికి మేలు కోరే విధంగా, ప్రతి ఒక్కరికి కీడు కల్పించకుండా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.